ప్రతిరోజు దినపత్రికలలోని వార్తలను విశ్లేషించడానికి ఏర్పాటు చేసిన మీ అభిమాన న్యూస్ వాచ్ కార్యక్రమం ప్రతి ఆదివారం మరింత ప్రత్యేకంగా మీ ముందుకు రానుంది. ప్రతిరోజు వచ్చిన వార్తల్లోని ప్రముఖమైన అంశాలను ప్రత్యేకంగా ఓ చోట చేర్చి మీ ముందుకు తీసుకువస్తుంది సండే స్పెషల్ న్యూస్ వాచ్. వెల్కమ్ టు విశ్వాదిజిటల్. ప్రతిరోజు దినపత్రికలలోని వార్తలను విశ్లేషించడానికి ఏర్పాటు చేసిన మీ అభిమాన న్యూస్ వాచ్ కార్యక్రమం ఈ ఆదివారం మరింత ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చింది. ప్రతిరోజు వచ్చిన వార్తల్లోని ప్రముఖమైన అంశాలను ప్రత్యేకంగా ఓ చోట చేర్చి మీ ముందుకు తీసుకువస్తుంది సండే స్పెషల్ న్యూస్ వాచ్. తండ్రి స్థానం విశిష్టమైనది. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక సమాజం వరకు తండ్రి కుటుంబ పోషకుడే కాదు, రక్షకుడు కూడా. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. ఇక ఫాదర్స్ డే సందర్భంగా జావేద్ పాషా గారి అభిప్రాయం చూద్దాం. అయితే ఫాదర్స్ డేకి సంబంధించి ఈరోజు తండ్రుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది ఒక సంతోషకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. వాస్తవంగానే సమాజంలో తల్లికి సంబంధించిన అంశాలు అనేది, అంటే ఒక మాతృమూర్తికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. కాకపోతే దానికి సంబంధించి, అంటే ఇప్పుడు ఈ పిల్లల విషయానికి వచ్చినా, కుటుంబ పోషణ విషయానికి వచ్చినా, తండ్రి పోషించే పాత్ర అనేది ఎంతో కీలకమైంది. తల్లి అనేది నవమాసాలు మోసి జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలకు వాళ్ళు జీవితంలో స్థిరపడేందుకు, వాళ్ళ ఆలనపాలను చూస్తూ, వాళ్ళకు సంబంధించి ఒక స్థాయి వరకు తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమించేది ఒక తండ్రి అనేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ నేటి, అంటే మారుతున్న కాలానుగుణంగా మారుతున్న సమాజ పరిణామ క్రమంలో తండ్రుల బాధ్యత ఇంకా కాస్త మరింతగా పెరిగిందనేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఛాలెంజింగ్ రోల్స్ అనేది ఇటీవలి కాలంలో ఎక్కువైపోయినాయి. ప్రతి విద్యార్థి కూడా ఏదైతే, అంటే అత్యున్నత స్థాయికి చేరుకోవాలి అంటే అనేక సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి బిడ్డకు కూడా వారి యొక్క తండ్రి యొక్క తోడ్పాటు అనేది అత్యావశ్యకంగా మారింది. దీన్ని గుర్తిస్తూ తండ్రులు కూడా తమ ప్రవర్తనలో కొంత మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ఇదివరకటి సమాజంతో పోలిస్తే, అంటే ఇదివరకు తండ్రి అంటే ఒక గౌరవంతో కూడిన భయం అనేది పిల్లల్లో నెలకొని ఉంటుండే. కానీ ప్రస్తుత సమాజంలో మాత్రం పిల్లలు తల్లితోని ఎంతైతే అనుబంధాన్ని కలిగి ఉంటుండో, ప్రస్తుతం తండ్రులకు కూడా అంతే విధంగా అనుభవాన్ని కలిగి ఉంటుండ్రు. అంటే ఒక యవ్వన దశకు వచ్చేసరికి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ మూమెంట్గా ఉండడం, పిల్లలు మళ్ళీ వాళ్ళని తండ్రులను అనుకరిస్తూ వాళ్ళ తరహాలోనే ఎదగాలనే ఒక ఆలోచనకు రావడం, తండ్రులు కూడా పిల్లలను తమ, అంటే ఒక లాలన పాలనతో, అంటే ఇంతకు ఇదివరకు తరహాలో కరుకుదనం దండించే స్వభావం కాకుండా వాళ్ళని ఒక లాలన పాలనగానే పెంచాలనే కోణంలో వాళ్ళు కూడా ముందటికెళ్తుండ్రు. అయితే తండ్రులు వాళ్ళ తండ్రి యొక్క, అంటే వాళ్ళ యొక్క త్యాగాలు కానీ, వాళ్ళ యొక్క కష్ట నిరతిని కానీ పిల్లలు గుర్తిస్తూ వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి రాణించి వాళ్ళు వార్ధక్యంలోకి చేరుకున్న తర్వాత వారిని కూడా కంటికి రెప్పలా చూసుకుంటే అప్పుడే వాళ్ళకు నిజమైన, అంటే ఫాదర్స్ డేకు ఒక మంచి నిర్వచనం పలికిన వాళ్ళం అవుతుంది. విద్యుత్ వినియోగదారులకు చెందిన ప్రతి మీటర్ను ఆధార్ సెల్ నెంబర్తో అనుసంధానం చేస్తున్నారు అంటూ వచ్చిన వార్తపై మోహన్ గారు ఇలా విశ్లేషించారు. అయితే ఆధార్ లింక్ అనేది యూనిక్ ఐడెంటిటీ కార్డు నెంబర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క వ్యక్తికి, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి యూనిక్ ఐడి నెంబర్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆధార్ని లింక్ చేయడం ద్వారా ఏదైతే ఉందో, ఒక వ్యక్తి సగటు వినియోగదారుడు దాన్ని ఎంతవరకు వినియోగించుకున్నాడు, తను కట్టాల్సినటువంటి బిల్ ఎంత, మరి అది ఏ సమయంలో కట్టాలి. ఉదాహరణకి కరెంట్ బిల్ తీసుకున్నట్టయితే ఆ వ్యక్తి కరెంట్ బిల్ కొట్టేసి వెళ్ళిపోతుంటాడు, వెళ్ళిపోయి మనకు రిసిప్ట్ ఇచ్చిపోతుంటాడు, మనకు ఆయన వచ్చింది తెలియదు, ఎప్పుడు తీసుకొని వెళ్ళాడో తెలియదు. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులే కావచ్చు, రైతులే కావచ్చు, వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు బిల్ కలెక్టర్ వచ్చిన సమయానికి. దాన్ని అధిగమించడానికి ఆధార్ కార్డు, ఇదే ఆధార్ అనుసంధానం ఏదైతే ఉందో, మనం కట్టేటటువంటి సెల్ ఫోన్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, ఇంటి పన్ను కావచ్చు, ఇంకేదైనా బిల్ కావచ్చు, సెల్ ఫోన్కి మెసేజ్ రాగానే వాళ్ళు అలర్ట్ అయ్యే అటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు పడేటటువంటి ఫైన్ కావచ్చు, పెనాల్టీ కావచ్చు, ఏదైనా ఎక్స్ట్రా ఎక్కువ రుసుము ఏదైతే ఉంటుందో, అధిక రుసుము, అపరాధ రుసుము ఏదైతే ఉంటుందో, దాని నుంచి సగటు వినియోగదారుడు తప్పించుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హర్షించదగ్గ విషయం అన్నమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐజయు జాతీయ కౌన్సిల్ మెంబర్
లతీఫ్ గారు వారి అభిప్రాయాన్ని ఈ విధంగా విశ్లేషించారు. మన భారతదేశంలో గత 3 సంవత్సరాలుగా యోగా కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు మన భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే యోగా ద్వారానే మనిషి ఒక హెల్తీగా ఉండటంతో పాటు ప్రశాంతంగా తన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ప్రధానంగా ఈ రోజులు రోగాల నుండి మనది మనం కాపాడుకోవాలంటే ఈరోజు యోగా ఎంతో అవసరం ఉంది. యోగా వల్ల ఈరోజు మనకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ యోగాకు మరింత అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుంది. బడాపహాడ్ దర్గా కింద బావి నీటిలో స్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. గతంలో ఇక్కడ అక్రమార్కులు తిష్ట వేసి బకెట్కు 10 రూపాయలు వసూలు చేసేవారు. అధికారులు చర్యలు తీసుకోవడంతో ఇప్పటి వరకు ఎలాంటి రుసుం లేకుండానే భక్తులు నీరు తీసుకునే వెసులుబాటు ఉండేది. ప్రస్తుతం మళ్లీ బకెట్కు 5 రూపాయలు వసూలు చేస్తున్నారని వచ్చిన వార్తపై లతీఫ్ గారు ఈ విధంగా స్పందించారు. మన నిజామాబాద్ జిల్లాలో బడపహాడ్ విషయానికి వస్తే ఎంతో సయ్యద్ సాదుల్లా హుసేని బాబా ఆ దర్గా చాలా చరిత్ర ఉంది. అందుకని అక్కడ మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా తన మొక్కులను తీర్చుకునేందుకు వేలాది మంది వస్తుంటారు. ప్రతి శుక్రవారం, ఆదివారం పెద్దగా పెద్ద ఎత్తున వస్తారు. మరి ప్రతి సంవత్సరం అక్కడ ఉరుసు కూడా నిర్వహించడం జరిగింది. ఆ ఉరుసులో కూడా చాలామంది, వేలాది మంది వస్తారు. మనం గతాన్ని చూస్తే ఆ యొక్క బడాపహాడ్లో కోట్లాది రూపాయలు టెండర్ పరికి కొందరు అక్రమార్కులైన కాంట్రాక్టర్లు కొందరు కాంట్రాక్టులు తీసుకొని భక్తుల వద్ద నిలుపు దోపిడీ చేసేవారు. ఆ యొక్క నిలుపు దోపిడీని అరికట్టేందుకు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా, అలాగే మన జిల్లా కలెక్టర్ యోగితారాణి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విషయంలో ఈ యొక్క అవినీతిని అరికట్టాలంటే వారిని మనము, మా ఈ భక్తుల తరపున మనం వాళ్ళని అభినందించవలసిన విషయం ఉంది. ఎందుకంటే అక్కడ ముజావర్లుగా కొనందరూ కొనసాగే వాళ్ళు కానివ్వండి, అక్కడ పనిచేసే సిబ్బంది కానివ్వండి, అక్కడ వచ్చే భక్తుల వద్ద ఎక్కడ చూసినా కానీ అడుగడుగున దోపిడీ. అక్కడ ఫాత్యాలు దర్గా వద్ద ఫాత్యాలు చదువుతారు. అక్కడ కూడా డిమాండ్ 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా, అయితేనే మేము ఫాత్యాలు చదువుతాము అనే సందర్భాలు కూడా వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన మనము పత్రికల్లో చూసాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మరి ఈ యొక్క రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అక్కడ విషయానికి వస్తే వక్బోర్డు కొందరు సిబ్బంది కూడా విధులకు ఎగనామం పెడుతూ అక్కడ విధులు కూడా సక్రమంగా నిర్వహించలేరు. కాబట్టి ఈరోజు మనం పత్రికల్లో చూస్తున్నాం, మరి అక్కడ రోజురోజుకి ఇప్పుడు సరిదిద్దిన దాన్ని మరి రోజురోజుగా కొంత మరి ఇంత రేట్లు పెంచుతున్నారనేసి ఈరోజు మనం పత్రికల్లో చదువుతున్నాం. కాబట్టి చూస్తూ ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా ఈరోజు మన ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే మాత్రం ఆయన సహించరు, ఊరుకోరు. ఆయన ఆకస్మిక తనిఖీ చేసి ఈ యొక్క అక్రమాన్ని ఆయన అరికట్టడం కాదు, వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. అలాగే మన జిల్లా కలెక్టర్ యోగితారాణ గారి దృష్టికి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరైనా వెళ్ళిన భక్తులు, ఎలాంటి అన్యాయాలు జరిగినా కానీ వారు నేరుగా జిల్లా కలెక్టర్ కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే అక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ దిశగా భక్తులు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉందనేసి మనం కోరుకుందాం. జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీటీసీ ఎంపీపీ సభ్యులు బహిష్కరించారు అంటూ వచ్చిన వార్తపై సీనియర్ న్యాయవాది మరియు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు ఆశా నారాయణ గారు స్పందించిన విధానం ఇప్పుడు చూద్దాం. నిన్నటి జిల్లా పరిషత్ సమావేశాన్ని చూసుకుంటే చాలా బాధ కలుగుతున్నది, ఆందోళన కలుగుతున్నది. ఒక నిరాశ నిస్పులకు లోను కావాల్సినటువంటి పరిస్థితి దాపురించింది జిల్లా ప్రజలకు. ఎందుకంటే మొత్తం గ్రామీణ వ్యవస్థ నిర్మాణం అంతా కూడా జెడ్పీ మీద ఆధారపడి ఉంది, జిల్లా పరిషత్ మీద. మరి ఆ జిల్లా పరిషత్లు ఉన్నటువంటి అధికార పక్షము, ప్రతిపక్షం అందరూ కూడా నిన్న
బైకాట్ చేసి సమావేశాన్ని బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది ఎంత అధ్వానమైనటువంటి పరిస్థితితో మనకు ఒక అద్దంలా చూపించినట్టు కనబడ్డది నిన్న. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి మన చైర్మన్ అయినటువంటి దఫేదర్ రాజు గారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, కనీసం సభ్యులకు ఆ సమావేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వకపోవడం అనేది ఈ ఒక దురదృష్టకరం. దాంతోపాటు నిధులు లేమి అన్నారు, నిధులు లేవన్నారు. అసలు గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి మన భారత రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. 73-74 రాజ్యాంగ సవరణలు చేసుకొని పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసుకున్నాం. కానీ ఇక్కడ బలోపేతం కనబడుతుందా మనకు? నిన్నటి సమావేశాన్ని చూస్తే కనబడతలేదు. ఎందుకంటే ఒక అసలు జడిపికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఆ వచ్చిన నిధులను ఏ కార్యక్రమాలకు మనం వినియోగిస్తున్నాం, కనుక అవన్నీ ఆ వాటి యొక్క వినియోగాన్ని ఒక సమగ్రమైన చర్చ నిన్న జడిపి సమావేశంలో జరగాల్సింది. అందరూ కూడా బైకాట్ చేయడం వలన నిన్నేమైంది, ఒక సమగ్రమైన చర్చ జరగలేదు. ఆ నిధుల ఏ శాఖకు ఎంత కేటాయించారో ఆ యొక్క లెక్క పత్రం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తారో మనకు అందుబట్టది. మరి ఇక్కడ అసలు జడిపి సమావేశం అంటే నిజామాబాద్ జిల్లాకు ఒక అసెంబ్లీ లాంటిది, మినీ అసెంబ్లీ లాగా ఇది జడిపి సమావేశం అనేది. కనుక నిన్న మనం చూసుకుంటే ఇదంతా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల మన అవి సమావేశాలు జరగడమే 6 నెలలకో 8 రోజులకో సరి జరుగుతాయి. జరిగిన సమావేశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నామంటే ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. గ్రామీణ ప్రాంతాలలో ఇలా నాబార్డు నిధులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులు ఉన్నాయి. మరి ఈ నిధులను ఎక్కడికి వెళ్తున్నాయి? నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయా లేవా? మరి ఇక్కడ ఉన్నటువంటి జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డు ఇస్తుందా లేదా? మరి ఇవన్నీ చర్చకు రావాల్సింది నిన్న, కానీ చర్చకు నోచుకోలే. అంటే మన జిల్లా ప్రజలే దురదృష్టవంతులా, లేకుంటే జడిపి సభ్యులు దురదృష్టవంతులా? ఇది తెలుసుకోవాల్సింది అధికారంలో ఉన్నటువంటి జడ్పీటీసీ సభ్యులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష సభ్యులు. నిన్న మనం చూసినాం, నిన్న అంతా రాజకీయ సీనియర్ నాయకులంతా కూడా నిన్న ఉన్నారు జడిపి సమావేశంలో. కానీ వాళ్ళ ముందే ఇలాంటి పరిస్థితి, ప్రోటోకాల్ కోసము కొట్లాడేటువంటి పరిస్థితిని అధికారులు కల్పించారంటే ఇది ఎంత మట్టుకు న్యాయమో ఈ అధికారులు ఆలోచించాలా. కనుక ఇక ముందు జరిగే సమావేశాలల్లో జడిపిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సమగ్రంగా చర్చించడానికి ఏ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత ఖర్చు పెట్టినాం, అదంతా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఇక్కడ అందరిపైన ఉన్నది, జడ్పీటీసీ సభ్యులపైన ఉన్నది. మరీ ముఖ్యంగా సంబంధిత అధికారులు సమగ్రమైనటువంటి సమాచారాన్ని జడ్పీటీసీ సభ్యులకు ఇవ్వాలి. మళ్ళీ వారు చైర్మన్ గారు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకొని మున్ముందు ఇలాంటి జరగకుండా చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. వ్యవసాయ రంగంపై జీఎస్టీ భారం పడనుంది. ఫలితంగా కాంప్లెక్స్ ఎరువులపై 12%, పురుగుల మందుపై 18% విధింపునకు కేంద్ర నిర్ణయం తీసుకుంది అంటూ వచ్చిన వార్తపై సల్లా సత్యనారాయణ గారు వారి అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు. ఒక చట్టం చేసినప్పుడు చాలా రకాలైనటువంటి ఆలోచనలు మనకు ఉండాలి. ఇప్పుడు రిజర్వేషన్ ఎందుకోసం పెట్టినాం? కొన్ని సామాజికంగా కొన్ని కులాలు అణగదొక్కబడ్డారు కాబట్టి వాళ్ళు పైకి తెచ్చడం కోసం రిజర్వేషన్ పెట్టినాం. అదే చాలా రకాలు కూడా అంతే. నేను చెప్పేది ఏంటంటే జిఎస్టీ పెట్టినప్పుడు చాలా రకాల, ఇప్పుడు కొన్ని సామాజికంగా కొన్ని వర్గాలతో పనిచేసి ఉంటాయి. నిజామాబాద్లో కంప్లీట్ బీడీ పరిశ్రమ ఉంటుంది. ఆ బీడీ పరిశ్రమను మనం ఎంకరేజ్ చేస్తే తప్ప ఈ మహిళలకు ఒక రకమైన పని ఉండదు. కాబట్టి ఆ బీడీ పరిశ్రమ మీద మినహాయించాలి. అదేవిధంగా వ్యవసాయ రంగం కూడా అంటే ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు వ్యవసాయ రంగంలో అంటే దాపు 80% చిన్న సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకి ఎరువులు అవసరం. కాబట్టి ఏంది, ఆ ఎరువుల పైన కూడా ఇప్పటికే వ్యవసాయ రంగం సంక్షేపం ఉంది. చాలా ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చాలా రాష్ట్రాల్లో కూడా, ఈవెన్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈవెన్ చుట్టుపక్కల కర్ణాటకలో కూడా మనము చూసినాం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కనిపిస్తూ ఉన్నారు. కానీ ఈ వ్యవసాయ రంగం సంక్షేపం ఉన్నప్పుడు ఇలాంటి జిఎస్టీ నుంచి ముఖ్యంగా వ్యవసాయ రంగం కానీ బీడీ రంగం కానీ కొన్ని కొన్ని ఈ విధంగా మన రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడుల మీద అటువంటి ట్యాక్సెస్ కానీ ఇవన్నీ మినహాయిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్తులను అక్షరాస్తులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూపొందించిన సాక్షర భారత్ మిషన్ పథకాన్ని నిధుల కొరత వేచిస్తుంది అని వచ్చిన వార్తపై సల్లా సత్యనారాయణ గారు ఈ విధంగా స్పందించారు. వాస్తవానికి ఇంకా అక్షరంపై నిర్లక్ష్యమైన జరుగుతుంది. ఇంకోటి ఒకవేళ నిధులు శాంక్షన్ అయినప్పటికీ కూడా నాకు తెలిసి ఈ యొక్క గ్రామంలో మేము రాత్రి అంటే గత 20 ఏళ్ళ కింద ఏంటంటే అక్షరాస్యత తక్కువ కాబట్టి పెద్దలకు అంటే నిరక్షరాస్యులకు కూడా అంటే ఏదైతే రైతులు కానీ మహిళలు ఉంటారో వాళ్ళకు చదువు నేర్పడం కోసం ఇవాళ పెట్టిందో కానీ ఎక్కడ కూడా అనవట్లేవు. ఒకవేళ నిధులు శాంక్షన్ చేసినప్పుడు కూడా ఆ యొక్క వాలంటీర్స్ అద్దాదాన్ని ఆఫీసర్లు మింగడం తప్ప ఇంకో పరిస్థితి ఇవ్వట్లేదు. కాబట్టి సరే ఏదైతే గవర్నమెంట్ కనుక నిధులు ఇచ్చి దాన్ని పరిశీలన చేయాలా. నా ఉద్దేశం ఇప్పుడు అసలు ఒక్క రాష్ట్రంలో జిల్లాలో ఒక్కడికి నడవట్లేదు. అది నడిచే విధంగా అంటే డబ్బులు ఇచ్చి నడిచే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో మొక్కలు నాటేందుకు గుంతల తవ్వకాలు పూర్తి కావడం అంత సులభంగా కనిపించడం లేదు అంటూ హరితహారంపై అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చిన వార్తపై అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ టీయు డాక్టర్ త్రివేణి గారు ఈ విధంగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హరితహారం అనేది గత సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దేశం పచ్చగా ఉంటే దేశాభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుంది అనేది మనకందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఈ సంవత్సరము మన జిల్లాలో కలెక్టర్ గారు 2,20,00,000 మొక్కలను నాటాలనేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. నిజంగా ఇది హర్షించదగిన విషయమే. దానికి తోడుగా ఆమె యొక్క అభీష్టానికి అనుసరణీయంగా వర్షాలు కూడా ముందుగానే ఈ సంవత్సరం ప్రారంభమయ్యాయి. కాబట్టి ఆమె అనుకున్నటువంటి 2,20,00,000 మొక్కలను మన జిల్లాలో నాటడానికి సుముఖతగా అందరం కూడా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ముఖ్యంగా మొక్కలను నాటాలంటే ఫస్ట్ మొదట గుంతలను తవ్వకం అనేది కొంచెం ఆలస్యంగా జరుగుతున్నటువంటి విధానం. అయితే మొదట గుంతలను స్పీడప్ చేస్తే తొందరగా మొక్కలను నాటేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మొక్కలను నాటితే అవి బలంగా నాటుకుంటాయి, ఆ తర్వాత అవి పెరగడానికే ఆస్కారం ఉంటుంది. ఇంకా అంటే మనం వాతావరణాన్ని మనం నిర్ణయించలేం కాబట్టి వర్షాలు ఈ సంవత్సరం ఉధృతంగా ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా ఏవైనా వాతావరణంలో అనుకోని మార్పులు ఏర్పడినప్పుడు లక్ష్యం నెరవేరకపోవచ్చు. అందువల్ల 2,20,00,000 మొక్కల ధ్యేయంతో వెళ్తున్నటువంటి కలెక్టర్ గారికి సూచనగా గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అధికారులు కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా గుంతల తవ్వకాలను త్వరితగతిన పూర్తి చేసి అదేవిధంగా చాలా వరకు ఇవి యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలన్నీ కూడా. అందులో విద్యార్థులు భాగస్వామ్యం వహించి యువత అదేవిధంగా ప్రైవేట్ అసోసియేషన్స్ కూడా అందులో బాధ్యత వహించి ప్రతి ఒక్కరు కూడా 3 మొక్కలు నాటాలనేటటువంటి ధ్యేయంతో ముందుకెళ్లాలని మనం విశ్వ టీవీ ద్వారా ఆమె కోరిక నెరవేరాలని కోరుకుందాం. నిజామాబాద్ నగరంలో చేపడుతున్న భూగర్భ మురుగు కాల్వ పనులు వేగంగా జరగడం లేదు అంటూ వచ్చిన వార్తపై డాక్టర్ త్రివేణి గారు ఏ విధంగా విశ్లేషించారో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నామండి. అంటే మనకి ఇక్కడ ప్రగతి హాస్పిటల్ ఎదురుగా మనము నిర్మాణాలు జరగడం అనేది చూస్తున్నాం. అయితే చాలా ఏండ్ల నుంచి కూడా మనది మన నిజామాబాద్ జిల్లా అంతఃపూర్వం ఇందూరు, అంతఃపూర్వము ఇంద్రపురి అనేటటువంటి పేర్లతో చాలా చారిత్రక ప్రభావం కలిగినటువంటి నగరం మనది. అయితే ఇటువంటి నగరంలో ఎంతో సంస్కృతి వైభవము కలిగినటువంటి ఇండ్ల నిర్మాణం కూడా మనం మిద్దె ఇండ్ల నిర్మాణం చూస్తాం. నిజామాబాద్లో చక్కని సంస్కృతి పూర్వ వైభవం కలిగినటువంటి నగరము, ఇటువంటి నగరంలో మనము అండర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా చాలా సంవత్సరాల నుంచి ప్రజలు బాధపడుతున్నారు. అటువంటి విధానము ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతర్గత మురికి కాలువల నిర్మాణం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందులో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాలను చేస్తుంది. అయితే ప్రజలు కొంచెం సంయమనం పాటించి
ట్రాఫిక్ ఇబ్బందులు అలాంటివి కలుగుతున్నాయి అన్నారు. కానీ అదే ఆ ట్రాఫిక్ నిబంధనలు అనుసరించే నిదానంగా వెళ్ళి రావడం అనేది వాహన చోదకదారులు చేయాల్సినటువంటి విషయం. ఇంకొకటి మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో మొదటి సిస్టంలో 100 స్మార్ట్ సిటీస్ 100 స్మార్ట్ సిటీస్ నిర్మాణం అనేది జరుగుతుంది. అది మనకు వరంగల్ జిల్లా ఆల్రెడీ ఆ నిర్మాణంలో ఉంది. తర్వాత ఈ మధ్యలో నేను పేపర్లో చూసాను, మనం చూసాము ఈ నిజామాబాద్ జిల్లా కూడా స్మార్ట్ సిటీ నిర్మాణం కింద ఈ సంవత్సరం శాంక్షన్ కావడం, ఈ సిస్టంలో శాంక్షన్ కావడం అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అలాంటప్పుడు స్మార్ట్ సిటీ నిర్మాణం చేసినప్పుడు ఇంకా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు అనేటివి నిజామాబాద్ జిల్లాలో జరుగుతాయి. ఇంకా మొత్తం నగరం రూపురేఖలు మారే విధంగా ప్లానింగ్ ఆఫీసర్స్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాంటప్పుడు ఇంకా ప్రజలు బాగా సంయమనం పాటించాల్సి ఉంటుంది. అంటే అభివృద్ధి మూలాలను మనము, అభివృద్ధి ఫలితాలను మనం పొందాలి అంటే కొంతకాలం మనం వేచి ఉండాల్సిందే అనేది నా అభిప్రాయం. అయితే ఒకటేంటి అంటే, పనులు వేగవంతం కావడానికి ఇంకా కొన్ని సాంకేతికమైనటువంటి, అత్యంత వేగవంతమైన సాంకేతికమైనటువంటి పరికరాలతో పనులు చేస్తే కూడా నిర్మాణాలు తొందరగా పూర్తి కావడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి పనులు చేయడానికి జిల్లా యంత్రాంగం పూనుకోవాలని ప్రజల తరపున కూడా కోరుతున్నాం. సో వ్యూవర్స్, చూశారు కదా, ఇదే విధంగా ప్రతి ఆదివారం సండే స్పెషల్ న్యూస్ వాచ్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు దినపత్రికలలోని వార్తలను విశ్లేషించడానికి ఏర్పాటు చేసిన మీ అభిమాన న్యూస్ వాచ్ కార్యక్రమం ప్రతి ఆదివారం మరింత ప్రత్యేకంగా మీ ముందుకు రానుంది. ప్రతిరోజు వచ్చిన వార్తల్లోని ప్రముఖమైన అంశాలను ప్రత్యేకంగా ఓ చోట చేర్చి మీ ముందుకు తీసుకువస్తుంది సండే స్పెషల్ న్యూస్ వాచ్.